జగిత్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమక గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ ప్రయోజనం జరిగింది. అదృష్టవశాత్ ఏంటంటే వంట దాదాపు పూర్తయిన తర్వాత వంట మనిషి కూడా బయటకు రావడం, పిల్లలు కూడా కొద్దిగా ఇంకా వెళ్తున్న సమయం కాబట్టి ఆడుకోవడానికి అందరు కూడా బయటకు వెళ్ళారు. ఆ టైంలో సిలిండర్ వెళ్ళడం వల్ల వంటశాల బాగా దెబ్బతిన్నది. అదేవిధంగా పక్కనున్న ఇంటి ప్రహారీ గోడ కూడా కొంత కూలడం జరిగింది. నిజంగా భగవంతుడు పిల్లల పట్ల ఒక దయ ఉంచినట్టు, కొంత ఇంత పెద్ద యాక్సిడెంట్ చివరికి కూడా ఎలాంటి హాని జరగలేదు, కానీ పిల్లలు కొంత భయభ్రాంతులైనరు. అప్పటికప్పుడు నిన్ననే మన మంత్రివర్యులు ఇదే ప్రాంతంలో ఉండడం, కొప్పుల ఈశ్వరన్న గారు స్పాట్కి వచ్చి, అదేవిధంగా అధికారులు జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ అందరు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించి రాత్రి అందరికి భోజనాలన్నీ అరేంజ్ చేయించడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను వచ్చాను. పిల్లలకు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చి చాలా గాబరా పడుతూ ఉంటే ఎలాంటి భయం వద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం పిల్లలతో కలిసి నేను కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేయడానికి రావడం జరిగింది. వాళ్ళతో కలిసి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నా. గతంలో కూడా నేను ఈ స్కూల్కు రావడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతృప్తిగా సంతోషంగా ఈ స్కూల్లో పెట్టే ఆహారం పట్ల సంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా విద్యా బోధన కూడా మంచిగా జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ ఇప్పుడు
ఎగ్జామ్ రాయబోతూ ఉన్నది. పిల్లల తల్లిదండ్రులను కోరేది ఏంటంటే, అనుకోకుండా జరిగిన సంఘటన ఇలాంటి వాటిలలో సమయాలలో ఇటు రాజకీయ నాయకులను కానీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీడియా మిత్రులు సమాజంలోని పెద్దలు అందరూ కూడా అండగా ధైర్యంగా ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 750 గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఈ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో తెరిచింది. ఇక్కడ దాదాపు 400 పిల్లలు ఉన్నారు. 3 బిల్డింగ్లలో పిల్లల్ని ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. గతంలో ఎస్సీ హాస్టళ్ళు బీసీ హాస్టళ్ళు అంటే పూర్తిగా వెలవెలే పోయాయి. ఈనాడు కేసీఆర్ గారు ఏదైతే మంచి టీచర్లను ఇక్కడ పెట్టినరో దానివల్ల అనుకోండి, మంచి భోజనం పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు, ప్రతిరోజు కూడా మంచి భోజనం పెడతా ఉన్నారు, ప్రతిరోజు అన్నము కాయగూరలు కోడిగుడ్డుతోటి అదేవిధంగా పాలు బూస్ట్తోటి వారానికి 4 రోజులు చికెను నెలకు 2 రోజులు మటను ప్రతిరోజు నెయ్యితోటి కూడిన ఆహారాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పాలు పెరుగు కూడా ఇస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఒక రాజకీయ నాయకుని అని అనుకోండి, ఒక డాక్టర్గా కూడా చూస్తూ ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు. ఇంతటి సంఘటన జరిగినా కానీ పిల్లలంతా నవ్వుకుంటేనే మంచిగా మా స్కూల్ బాగుండదని చెప్తా ఉన్నారు. బాగుందా స్కూలు? సో వాళ్ళ ఒక నిష్కల్మషమైన హృదయం గల చిన్న పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన, ఇప్పుడు ఒక అమ్మాయి వరంగల్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఇంతటి సంఘటన జరిగింది, ఎవరైనా వచ్చినా అంటే ఎవరు రాలేదంటుంది. నీకు ధైర్యంగానే ఉన్నావు అమ్మా? ధైర్యంగానే ఉన్నది. బాగా చదువుకుంటున్నావా? చదువు బాగా చెప్తుందా? వెరీ గుడ్. సో ఈ రకంగా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు, ఈ దేశానికి పునాదులు. ఈ గురుకుల పాఠశాలలో నుంచి రేపు పాస్ అయి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తప్పకుండా తెలంగాణలోనే ఒక మంచి స్థానంలో ఉంటారు. మొన్న జరిగిన పోటీ పరీక్షల్లో కూడా తెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్ళలోని పిల్లలు కాలేజీలోని పిల్లలు 150 నీట్లో క్వాలిఫై అయ్యారు. అదే పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ చూస్తే 15 దాటలేదు. అంటే విద్యా బోధన ఎంత బాగుందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. తప్పకుండా మున్ముందు పక్క బిల్డింగులు కూడా కట్టించడానికి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే స్థలాలు గుర్తించడం జరిగింది. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కోసం అదేవిధంగా కళాశాల కోసం గుట్రాజపల్లిలో మంచి స్థలాన్ని 13 ఎకరాల స్థలాన్ని రోడ్ సైడ్, మళ్ళీ అది కూడా ఎక్కడో కాకుండా రోడ్ సైడ్ ఐడెంటిఫై చేసినాం. అక్కడ పునాదిరాయి కూడా వేసుకున్నాం. త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం.